Hi friends, this is Nagaraj. Welcome to my channel. So friends, Technos episode 2. Vala meeku memundiki kotta mobile kani ledante kotta Technos anedi meeku 4 parts ga iskochanu. Avent anedi ivalla video lo discuss chestunnam. Mana first one chalu friends, Honor 50 series anedi kottaga launch chestunnaru. ఇది మేబీ ఈ మంత్లో కానీ నెక్స్ట్ మంత్లో కానీ మొబైల్ అనేది మన ఇండియాకి అయితే లాంచ్ అయితే చేయబోతున్నారు. సో దాని స్పెసిఫికేషన్ ఫీచర్స్ ఏంటంటే మనకి ఇది స్నాప్డ్రాగన్ 778G ప్రాసెసర్ అనేది ఇందులో రిలీజ్ చేస్తున్నారు మొబైల్ అనేది. యాక్చువల్ అమెరికా అట్ సైడ్ థాండ్రో బ్రాండ్ అనేది హవాయ్ బ్రాండ్ అయితే వాళ్ళు బ్యాన్ చేశారు. సో ప్రస్తుతానికి చైనాలో అయితే ఇది రన్ అవుతుంది, మన ఇండియాకి కూడా లాంచ్ చేస్తానని చూస్తున్నారు. సో ఇది 128GB ఇంటర్నల్తోనే 8GB ర్యామ్తో అనేది వస్తుంది మొబైల్ అనేది. ఇది 64MP మెయిన్ కెమెరాతో వస్తుంది, అలానే 8MP సెకండరీ కెమెరా, 2MP డెప్త్ కెమెరా, మరి 2MP డెప్త్ కెమెరాను మ్యాక్రో కెమెరా వస్తుంది. సో ఈ ఫీచర్స్ అయితే ఇది రిలీజ్ చేస్తున్నారు. అలానే దీనికి 4000mAh బ్యాటరీ అయితే వస్తుంది. సో హానర్ 50 సిరీస్ అనేది హానర్ సపరేట్ ప్రాసెసర్తో మాత్రం 778 ప్రాసెసర్తో మాత్రం ఇది కొత్తగా రిలీజ్ చేస్తుంది. సో చూద్దాం ఎలా ఉంటుందో తెలియదు. సో రిలీజ్ అయిన తర్వాత మొబైల్ ఎలా ఉంటుంది అనేది మనకు తెలుస్తుంది. ఇది కిరిన్ ప్రాసెసర్తో వస్తుంది 998తో. సో ఇది హానర్ బ్రాండ్ అయితే కొత్తగా మొబైల్ అయితే తీసుకొస్తున్నారు, A50 సిరీస్తో అయితే తీసుకొస్తున్నారు. మన నెక్స్ట్ వన్ ఏంటంటే యాపిల్ ఎయిర్పాడ్స్ ప్రో అనేది కొత్తగా యాపిల్ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. మేబీ 2020లో అయితే మనకి ఎయిర్పాడ్స్ ప్రో అయితే మనకి ఇండియాకి అయితే లాంచ్ అవుతుంది. సో దీని ఫీచర్ స్పెసిఫికేషన్స్ ఏంటంటే మనకి హెల్త్ ట్రాకింగ్ ఫీచర్ అయితే ఇందులో కొత్తగా యాడ్ చేస్తున్నారు. మనకి హార్ట్ బీట్ రేటింగ్ సెన్సార్స్ అనేవి కొన్ని యాడ్ చేశారు. అలానే అడ్వాన్స్డ్ బయోమెట్రిక్ సెన్సార్ కూడా వీళ్ళు యాడ్ చేయడం జరిగింది. ఏంటంటే మనకి హార్ట్ బీట్ ఎంత రేట్ వస్తుంది, బెడ్ పల్స్ రేట్ ఎంత ఉంది అనేది మనకి ఈ ఎయిర్పాడ్స్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. అంటే మన హెల్త్ ట్రాకింగ్ తోటలో మన హెల్త్ ట్రాకింగ్ అనేది ఫీచర్ అనే యాడ్ చేస్తున్నారు వీళ్ళు. అంటే ఇది ఫీచర్ వచ్చే మొబైల్, అంటే ఇది మనకి ఎయిర్పాడ్స్ 2022కి మేబీ ఇది లాంచ్ అవుతుంది. యాపిల్ వాళ్ళు అయితే కొత్తగా అయితే వీళ్ళు ఈ ఫీచర్తో యాడ్ చేసి లాంచ్ చేయబోతున్నారు. మన నెక్స్ట్ వన్ ఏంటంటే వన్ప్లస్ నాట్ సిఈ సెట్. సో వన్ప్లస్ నాట్ సిఈ సెట్ మనకు తెలిసిందే, మన కొత్తగా అయితే మొబైల్ అనేది లాంచ్ చేస్తున్నారు. మేబీ దాని లాంచింగ్ డేట్ అయితే మనకి వచ్చేళ్ళకి జూన్10న మనకి వన్ప్లస్ నాట్ సిఈ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. సో జూన్10 రిలీజ్ అయితే మనకి జూన్11 నుండి మనం ప్రీ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. దీన్ని అమెజాన్కి అయితే వాళ్ళు ఇస్తున్నట్లు అనౌన్స్ చేశారు. సో జూన్11 నుండి మనం ప్రీ రిజిస్ట్రేషన్ అనేది బుక్ చేసుకోవచ్చు. అలానే మనకి ఆన్లైన్లోకి సేల్కి మాత్రం జూన్16 మాత్రం సేల్కి అనేది వీళ్ళు స్టార్ట్ చేస్తారు జూన్16 నుండి అమెజాన్లో మొబైల్ అనేది. అలానే ఈ మొబైల్తో పాటు వాళ్ళు వన్ప్లస్ టీవీ వ్యూ అనేది సిరీస్ను కూడా లాంచ్ చేస్తున్నారు. అంటే వన్ప్లస్ టీవీని కూడా లాంచ్ చేస్తున్నారు అది అంట అదే సెట్లో. జూన్16 మేబీ లాంచ్ అవ్వచ్చు. అంటే ఇది టీవీ వ్యూ వేరియంట్ సిరీస్ వచ్చింది. మేబీ మొబైల్ ఎస్టిమేటెడ్ ప్రైస్ 25,000 అనేసారు. కాకపోతే వాళ్ళు అఫీషియల్గా అయితే మొబైల్ ప్రైస్ అనేది అనౌన్స్మెంట్ చేయలేదు. మేబీ జూన్10 తర్వాత అనౌన్స్మెంట్ చేయొచ్చు ఎంత ప్రైస్ ఉంటుంది ఏంటి అనేది. ప్రస్తుతానికి అయితే ఇది 6GB ర్యామ్ 128GB ఇంటర్నల్తో, అలానే 8GB ర్యామ్ 256 అట్లా రన్ అవుతుంది మేబీ. సో రిలీజ్ చేసిన తర్వాత ఎంత ర్యామ్తో ఏది రిలీజ్ చేస్తారనేది మనకి రిలీజ్ చేసిన తర్వాత తెలుస్తుంది. అలా దీనికి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో వస్తుంది. ఇది 750G ప్రాసెసర్ అనేది వీళ్ళు లాంచ్ చేస్తున్నారు చిప్ సెట్తో. ఫుల్ హెచ్డి డిస్ప్లే 90Hz డిస్ప్లేతో వస్తుంది. ఫుల్ హెచ్డి డిస్ప్లే 90Hz డిస్ప్లేతో. అలా దీనికి 4000mAh బ్యాటరీ అనేది కూడా వీళ్ళు యాడ్ చేశారు. సో స్పెసిఫికేషన్స్ అయితే బాగానే ఉన్నాయి. విత్ 5G అనేది లాంచ్ చేస్తున్నారు. మనకి నెక్స్ట్ వన్ వచ్చేసరికి Android 12 ఫీచర్స్ అనేది కొత్తగా Android 12 OS అనేది కొత్తగా లాంచ్ చేస్తున్నారు ఆండ్రాయిడ్ సిరీస్లో. దీనికి మనకి Android 11 కన్నా 12 అనేది కొత్తగా కొన్ని ఎక్కువ ఫీచర్స్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది. ఇందులో కొత్తగా యాడ్ చేసిన ఫీచర్స్ ఏంటంటే మనకి గూగుల్ కలర్ ట్రాన్స్లేషన్ అనే ఫీచర్ని యాడ్ చేశారు. దీని ద్వారా మనకేంటంటే నోటిఫికేషన్ కానీ కాలింగ్ అలర్ట్స్ కానీ ఇలాంటి కలర్స్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఏదైనా మెసేజ్ వచ్చినా నోటిఫికేషన్ వచ్చినా మనకి కలర్ ఎఫెక్ట్స్ అనేది వస్తుంది. అలానే పవర్ బటన్ కూడా
డిజైన్ చేసుకోవచ్చు కలర్ ఎఫెక్ట్స్ అనేది. ఇంకో ఫీచర్ ఏంటంటే మనకి పవర్ బటన్ని లాంగ్ ప్రెస్ చేస్తే గూగుల్ ట్రాన్స్లేట్ అనేది ఓపెన్ అవుతుంది, గూగుల్ అసిస్టెంట్ అనేది. సో మన పవర్ బటన్ లాంగ్ ప్రెస్ చేస్తే గూగుల్ అసిస్టెంట్ ఓపెన్ అవుతుంది. అలానే ఈ కలర్ ట్రాన్స్లేషన్ ద్వారా కూడా మనకి వాల్యూమ్ బటన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, అలానే పవర్ బటన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే చాలా ఫీచర్స్ అనేది వీళ్ళు యాడ్ చేశారు. సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి పబ్జి గ్లోబల్ అయితే మనకి కొత్తగా న్యూ మ్యాప్స్ అనేవి 2 తీసుకొచ్చారు వాళ్ళు. ఒకటి ఏంటంటే టైగర్ మ్యాప్ ఏంటంటే మీకు కొద్దిగా 8M మ్యాప్ అనేది తీసుకొచ్చారు. అలానే కిక్కి యాప్, ఈ రెండు యాప్లు అయితే మనకి అనౌన్స్ చేశారు, కొత్త యాప్లు అయితే అప్డేట్ చేస్తున్నారు. మేబీ నెక్స్ట్ అప్డేట్లో మనకి 2 యాప్స్ అయితే రావడం జరుగుతుంది పబ్జి గ్లోబల్ అయితే. పబ్జి మొబైల్ వచ్చేలా మనకి మే 16 అనౌన్స్ చేశారు రిలీజ్ చేస్తామని. దానికి ముందరైతే జూన్ 10 అన్నారు, ఇప్పుడు కాదు జూన్ 16 రిలీజ్ చేస్తా అని చెప్పి వాళ్ళు అనౌన్స్ చేశారు అఫీషియల్గా న్యూస్లో. సో అది చెప్పలేము, జూన్ 16 వస్తే రావచ్చు, అందులో కూడా ఈ మ్యాప్లు ఉంటాయా లేదా అనేది రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది. మనకు ప్రజెంట్ అయితే ఏ అప్డేట్ లేదు, అది వచ్చిన తర్వాత తెలుస్తుంది పబ్జి బ్యాటిల్ గ్రౌండ్స్ ఆఫ్ ఇండియా ఎలా ఉంటుంది ఏంటి అనేది. రీసెంట్గా అయితే కొంతమంది అయితే మన పబ్జి బ్యాన్ చేయమని చెప్పి మోడీ గారికి లెటర్స్ ఇవ్వని పంపడం జరిగింది. సో చూద్దాం జూన్ 16 అయితే ఆల్రెడీ పర్మిషన్స్ అయితే అన్నీ వచ్చేసినాయి, మేబీ రావచ్చు జూన్ 16. జూన్ 10 అయితే ట్రైలర్ అనేది రిలీజ్ చేస్తా అని చెప్పారు. చూడాలి ఇంకా వాళ్ళు ఏ విధంగా ఎలా చేస్తారన్నది. ఇంకోటి ఏంటంటే వాట్సాప్, మనకు వాట్సాప్లో కొన్ని సెక్యూరిటీ పాలసీస్ అయితే యాడ్ చేస్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేలకి మనకి వాట్సాప్ సెక్యూరిటీ పాలసీని యాక్సెప్ట్ చేస్తేనే మీరు మెసేజ్ కానీ ఏదైనా సెండ్ చేయగలరు. పాలసీస్ అనేవి యాక్సెప్ట్ చేయకపోతే మీకు వాట్సాప్ అనేది వర్క్ అవ్వదు. ఇదైతే అఫీషియల్ అనౌన్స్మెంట్ జరిగింది. సో నెక్స్ట్ ప్రైవసీ పాలసీ అప్డేట్ అయితే వస్తుంది వాట్సాప్కి. సో అది అప్డేట్ చేసుకోవాలి, అప్డేట్ చేసి యాక్సెప్ట్ చేస్తేనే మీకు మెసేజ్ కానీ సెండ్ చేసుకోవడం కానీ రిసీవ్ కానీ అన్నీ జరుగుతుంది, లేదంటే వాట్సాప్ అనేది మీకు వర్క్ అవ్వదు. సో ఫ్రెండ్స్ ఇవాళ టెక్ న్యూస్ అయితే ఇది. మీకు ఈ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లు మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్. ఇలాంటివి మరిన్ని వీడియోలు అప్లోడ్ చేస్తుంటాను. మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తే గ్యాప్ ఎక్కడ ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో దిస్ ఈజ్ నాగరాజ్ సైనింగ్ అప్. బై బై ఫ్రెండ్స్.